అమ్ముకున్న తర్వాత బోనస్ ఎడికేలు ఇస్తారు ప్రైవేట్ వాళ్ళు కొనుకపోయినాక మీకు లెక్కేడుకేలు తెలుస్తుంది దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్లో ఉన్నది మేం పదేళ్లలో లక్ష తొమ్మిది వేల కోట్లతోని ధాన్య సేకరణ చేసిన అధ్యక్ష కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు వారు చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు మా జీవన్ రెడ్డి గారు అన్న మా జిల్లా అధ్యక్ష అన్న మాట్లాడుతూ చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష ఒక ఈ అరవై ఐదు రోజులలో మరి ఏమ ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వం అని ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంటంటే ఒకటి ఇక వీళ్ళ దక్షతకు అధ్యక్ష ఒకటే ఒక కార్యక్రమం పెట్టిర్రు అది ఫ్రీ బస్సు ఎస్ గుడ్ ప్రోగ్రామ్ కానీ అక్కడ కూడా మేము చేసిన అధ్యక్ష సూచనలు ఏమని అడిషనల్ బస్సులు పెట్టండి ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు ఆ వీడియోలన్నీ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయని మేం కొనిపెట్టిన బస్సులకు మీరు జెండా ఊపిరు సార్ మీరు కొత్తగా కొనలేదు సార్ బస్సులు సార్ అధ్యక్ష తమర్ ద్వారా కేసీఆర్ గారు కొనిపెట్టిన బస్సులకు జెండాలు ఊపుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు తప్పితే ఈ అరవై ఐదు రోజులలో చేసినటువంటి కార్యక్రమం ఏమి కొత్తగా లేదు అధ్యక్ష ఇక మా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అమ్మ మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిరు ఏం చేసిరు ఏడు లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి అధ్యక్ష మీకు నంబర్స్ చెప్తాను నేను జీవన్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి సార్ ఏడు లక్షల కో తమర్ ద్వారా చైర్మన్ సార్ ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే అధ్యక్ష ఆసరా పెన్షన్లకు యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు ఇచ్చినాం సార్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు పదకొండు వేల నూట ముప్పై కోట్లు ఇచ్చినాం సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ త్రీ లెక్కలే చెప్తా ఉన్నా సార్ నేను ఎస్సీ సబ్ప్లాన్కి తొంభై రెండు వేల ఆరు వందల నలభై కోట్లు ఇచ్చినాం సార్ ఎస్టీ సబ్ప్లాన్కి ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రోర్స్ ఇచ్చినాం సార్ మైనారిటీ వెల్ఫేర్కి పదివేల కోట్లు ఇచ్చినాం సార్ రైతు బంధుకి అరవై ఐదు వేల తొమ్మిది వందల పది కోట్లు ఇచ్చినాం సార్ రైతు బీమాకి ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ఇచ్చినాం సార్ రైతు రుణమాఫీకి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చినాం సార్ మిషన్ కాకతీయ నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క చెరువులు రిపేర్ చేసుకోవడానికి ఐదు వేల కోట్లు ఇచ్చినాం సార్ భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై లక్ష యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినాం సార్ అదేవిధంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు ఇచ్చినాం సార్ అట్లానే హైదరాబాద్ నగరం పలు కార్యక్రమాలకు యాభై వేల కోట్లు ఇచ్చినాం సార్ దాంతోపాటు రైతన్నలు నాదుకోవడానికి లక్ష తొమ్మిది వేల కోట్ల ధాన్య సేకరణ చేసినాం సార్ ఈ రైతు బంధుకు డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చినాం మరి ఇవన్నీ లెక్కగడితే సార్ వచ్చేటటువంటి అమౌంట్ ఏడు లక్షల ఏడు వేల నూట ఎనభై ఆరు కోట్లు సార్ తెచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా ప్రజల జేబులలోకి పోయిన తప్పితే ఎక్కడికి పోలే సార్ సార్ ఇవాళ జీవన్ రెడ్డి గారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్ ఇట్లా సార్ ఒకే నిమిషం కంప్లీట్ అయ్యి కంక్లూడ్ చేస్తున్నారు తర్వాత మీరు కంక్లూడ్ చేయండి అమ్మా సార్ ఒక 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 మీ ద్వారా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఏం చేసినామో మేము ఇస్తాం సార్ పేపర్స్ మీరే ఇవ్వండి